कुल्लूर पंचायती नेनु अनुराधन मात्लाडुतुन्नानु अन्नय्य 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య నేను గ్రూప్ 2 కి నాకు ఎంఆర్ఓ కావాలని కల ఉంది బట్ అప్పటి నుంచి ఒక్క జాబ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు దాదాపు ఇప్పుడు 6-7 లక్షల వరకు ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను మా అమ్మ కూలి పనికి వెళ్తుంది అన్నయ్య ఉద్యోగ క్యాలెండర్ జనవరి క్యాలెండర్ అన్నాడు అసలు లేదు ఉగాది క్యాలెండర్ అన్నాడు చేదు క్యాలెండర్ చూపించాడు అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్‌ఎంప్లాయ్ గా రోజు ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటున్నాను అన్నయ్య నేను నెక్స్ట్ డిప్యూటీ సీఎం గడప గడపకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడిగితే నీకు ఎందుకు ఇవ్వలేదు లక్షల లక్షల ఉద్యోగాలు ఇచ్చాం నీకు మాత్రం ఎందుకు రాలేదు ఉద్యోగాలు నువ్వు టీడీపీ పార్టీ అయి ఉంటావు అందుకే నీకు ఉద్యోగం రాలేదు అన్నాడు అనియ్య అమ్మా ఇప్పుడు ఒకడు అడుగుతున్నా విలేజ్ వాలంటీర్ పోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు కదా ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు 2,30,000 ఆనాటికి ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మేము అధికారులకు వచ్చిన వెంటనే చేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు మాట తప్పుతాం మడమే తప్పుతాం ఆయనకు అలవాటు అది ఆయన పొద్దున్నే దగ్గర నుంచి అబద్ధాలు చెప్తాడు సొంత బాబాయిని చంపేసి బాబు గారు చంపాడని చెప్పారు మీరు చూసుంటారు ఇప్పుడు ఆ వీడియోలన్నీ మళ్ళీ వస్తున్నాయి తిరిగి బయటికి నేను ఆ రోజు చూడలేదు ఈ రోజు చూస్తున్నా వీడియో అలాంటి వ్యక్తి యువతి యువకులు మీలాంటి అనేక మంది నిరుద్యోగులు మోసం చేశారు అది ఈరోజు పరిస్థితి మొన్న ఏపీపీఎస్సి కూడా మీరు చూశారు దాన్ని ఎంత అడ్డగోలుగా చేశారో వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకోవాలని స్పోర్ట్స్ కోట ద్వారా ట్రై చేస్తే కోర్టుకి వెళ్ళి పోరాడం మీకు విచిత్రం చెప్తాను ఆ ఎగ్జామ్ లో ఒక తల్లి క్వాలిఫై అవ్వాల నాతో పాటు ఆమె పోరాడింది కానీ ఆమె ఐఏఎస్ టాపర్ అయింది ఆంధ్ర క్యాడర్ కలకెట్టింది విచిత్రం చూడండి ఏపీపీఎస్సి ఎగ్జామ్ లో ఆమెకు రానిలా అంత తెలివైన అమ్మాయి ఐఏఎస్ అయ్యి టాపర్ అయ్యి ఆంధ్ర క్యాడర్ ఇప్పుడు మీకు ప్రిపరేషన్ కూడా టైం ఉంటుంది లేదంటే ఇప్పుడు ఏం చేశారు హఠాత్తుగా మనం పోరాడుతున్నాం నోటిఫికేషన్ 30 రోజులు అంటారు ఎగ్జామ్ పెట్టేస్తారు ఎవరు తెలియదు అది ఎప్పుడు వచ్చిందో లేదు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి తెలియదు సిలబస్ తెలియదు అంత గందరగోళం అది కూడా గందరగోళం ఒకరోజేమో ఆ ఇంటర్వ్యూలకేమో 1:20 అంటారు ఒకరోజు 1:60 అంటారు అడ్డగోళ గందరగోళం చేస్తున్నారు వ్యవస్థ అంటే 1:20 చేస్తే వాళ్ళు మనుషులు రారని 1:60 ఇట్లా అడ్డగోళగా చేస్తున్నారు ఏపీపీఎస్సీ కూడా మొత్తం బ్రష్ పట్టించారు బాబు గారు ఉన్నప్పుడు చాలా పద్ధతి ప్రకారం నడిచిందండి ఏపీపీఎస్సీ మీరు గమనించండి ఒక్క ఆరోపణ రాలే 5 సంవత్సరాలు ఏపీపీఎస్సీ వీళ్ళు అధికారులకు వచ్చిన ఓన్లీ ఆరోపణలే ఉన్నాయి జాబులు మట్టుకులేవు సో ఆ సిస్టమేటిక్ గా చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ తరఫున నిరుద్యోగులకు మేము ఇచ్చే హామీ ఈ ప్రభుత్వం ఒక పక్కన రెండోది ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ప్రోత్సహించి గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు వచ్చినాయి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇది నేను చెప్తాం కాదు ఈ ప్రభుత్వం కౌన్సిల్ లో సమాధానం చెప్పింది ఒక ప్రశ్నకి అదే విధంగా ప్రైవేట్ రంగంలో కూడా ప్రోత్సహిస్తాం మూడోది స్వయం ఉపాధి మామిడి రైతులు నన్ను అడిగారు అన్న కోల్డ్ స్టోరేజ్ కావాలి మాకు లేదంటే మా పంట నష్టపోతున్నాం మేము ప్రైవేట్ లో పెట్టాం మంచి ఐడియా ఇప్పుడు దళితులకు ఎందుకండి కోల్డ్ స్టోరేజ్ కట్టకూడదు మీరు ప్రభుత్వం ఇవ్వాలా డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీకు డబ్బులు ఇచ్చి మీ చేత కోల్డ్ స్టోరేజ్ కట్టించి మళ్ళీ రైతులకు లింక్ చేయాలి కోల్డ్ స్టోరేజ్ కాదు రైపనింగ్ చాంబర్స్ కూడా ఉన్నాయి ఇటలియన్ రైపనింగ్ కార్బైడ్ కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా యువత మేనిఫెస్టో సింగిల్ పేజ్ మేనిఫెస్టో తొందరలో మేము తీసుకొస్తాం ఎప్పుడు అనౌన్స్ చేస్తా నేను చెప్పను కానీ మేము చేస్తాం అది నాకు ఉద్దేశం థ్యాంక్ యూ జై తెలుగుదేశం ఓకేమా